నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, నవంబర్ నెలలో మీన రాశి వారికి ఆర్థిక పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ఎలా ఉండబోతుందో తెలియచేయండి. తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. నవంబర్ మాసంలో మీనరాశి వాళ్ళకి జన్మగురువు, ఏకాదశ స్థానంలో శని, ద్వితీయంలో రాహు, తృతీయ చతుర్థాలలో కుజుడు, అలానే అష్టమంలో కేతువు, అష్టమంలో రవి బుధ శుక్రులు, తర్వాత నవమంలోకి మళ్ళీ నవంబర్ మధ్య మాసంలో రవి బుధుల యొక్క శుక్రుల యొక్క సంచారం అనేది జరుగుతుంటుంది. మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది? ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల్లో నవంబర్లో బాగా పుంజుకుంటారు అక్టోబర్ కంటే కూడా, అంటే ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఆరోగ్యపరంగా కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ఇంటిలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ అనేవి ఉంటాయి, కానీ బట్ బంధువులు స్నేహితుల ద్వారా సహాయ సహకారాలు బాగా అందుతాయి. మీనరాశి వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, వ్యాపారస్తులు అందరికీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎకనామిక్గా గ్రోత్ ఉంటుంది, కానీ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి, కానీ బట్ ఓవరాల్గా లీడ్ చేస్తారు. అంటే వాళ్ళ యొక్క యాంబిషన్ అయితే ఏదైతే ఉంటుందో, ఏం ఏదైతే ఉంటుందో, ఆ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదొకటి. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి కొన్ని వస్తుంటాయి, ఉన్నా బట్ నెలాఖరికి సర్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది నవంబర్లో. టోటల్గా వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఎకనామిక్ గ్రోత్. అయితే వ్యాపార భాగస్వామ్యం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే పార్ట్నర్షిప్, అంటే ఒక జ్యువెలరీ షాప్ ఉందనుకుంటున్నారు, పార్ట్నర్షిప్ మేము చేస్తామండి, కొంత క్యాపిటల్ అమౌంట్ పెడతాం, అలాంటి వాళ్ళు మటుకు క్యాపిటల్ అమౌంట్ పెట్టించకూడదు. అలానే స్టాక్ మార్కెట్లు, షేర్స్, బ్యాంక్ లావాదేవీ విషయంలో జాగ్రత్త ఉండాలి. స్టాక్ మార్కెట్ వాళ్ళు కొంత మీనరాశి వాళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు, కుప్పకూలిపోయే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఎక్కువ అమౌంట్ లేకుండా సర్దుబాటు చేసుకొని ఎంతవరకు లిమిటెడ్ ఒక అవధిని నిర్మించుకొని ముందుకు వెళ్ళాలి. అంటే నేను విపరీతంగా పెట్టుబడి పెడతాను, అద్భుతంగా పెడతాను, చాలా పెట్టేస్తాను, నేను నాకు డబ్బులు వస్తున్నాయి అనేది నమ్మకూడదు. అమౌంట్ వచ్చినా కూడా స్టాక్ మార్కెట్లో మీనరాశి వాళ్ళకి తక్కువనే పెట్టుబడి పెట్టాలి, ఆశ పడకూడదు. ఇక్కడ అంటే దురాశ దుఃఖానికి చేటవుతుంది అన్నట్టుగా, దురాశ పడకుండా ఎంతవరకు మన యొక్క కెపాసిటీ అనేది ఉంటుందో అంతవరకు మాత్రమే బాండింగ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. లేకపోతే ఓవర్ చేశారనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకంటే సంబంధాలు కుదుర్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే బ్రైడ్ గ్రూమ్, సంబంధాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోయే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వాళ్ళ కొంత టైం పీరియడ్ అనేది ఉంటుంది, కొంత వాళ్ళ జాతకం బట్టి, జాతకంలో గ్రహాల యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అయితే సంబంధాలు మటు కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏమిటి, ఒక సైకలాజికల్గా ఆలోచన చేస్తుంటారు, థింక్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఎమినెంట్ పర్సన్ని, ఎవరైతే స్కాలర్స్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, పండితులతోటి వాళ్ళు మమేకం కావటం, మ్యూచువల్ అండర్స్టాండింగ్లు ఉండటం, ఆ స్కాలర్స్ తోటి ఒక ర్యాపో అనేది వెళుతూ ఉంటుంది. అంటే వాళ్ళతో మాట్లాడటం ఒకటి, ప్రతి విషయాన్ని ఆలోచన చేయటం, ఇలాంటివన్నీ వెళ్తుంటారు. కానీ బిజినెస్ సంబంధించిన ఎవరైతే మ్యాగ్నెట్స్ ఉంటారో అలాంటి వాళ్ళు పారిశ్రామిక విధంగా పార్ట్నర్షిప్ మటుకు నవంబర్ మాసంలో కలుపుకోకూడదు. అదొకటి ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్త ఉండాలి, అమితంగా పెట్టుబడి పెట్టకూడదు. అలానే మనకి ఎంప్లాయీస్ సెక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళకి ఎంత ఆ ఎంప్లాయీస్కి వచ్చేటప్పుడు ధనపరంగా మటుకు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అంటే ఆ వచ్చే నెలసరి జీతం ఈ నవంబర్లో ఏదైతే వస్తుందో అవి కొంత ఖర్చులు ఎక్కువ అవుతాయి వాళ్ళకి, అంటే ఖర్చు పెట్టడం ఎక్కువ అవుతుంది. ఖర్చు పెట్టడం అంటే స్వయంగా వాళ్ళ యొక్క సెల్ఫ్గా ఖర్చు పెట్టడం కాదు, అలాంటివి ఏవో ఏర్పడుతుంటాయి, ఫామ్ అవుతూ ఉంటాయి. అదొకటి. అంటే సెల్ఫ్గా మనం ఏదైతే ఒక ఇంత ఇవ్వాలి అమౌంట్ అనేది, అయితే డిక్లరేషన్ ఉండదు వీళ్ళ దగ్గర. డిక్లరేషన్ అంటే మనం చేయాలి ఈ పరిధి గురించి అనేది ఆలోచన చేయకుండా ఏంటంటే ఎలా పడితే అలా ఖర్చు పెట్టే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క లిమిట్,
అంటే ఒక బాండింగ్. మనం ఎంతవరకు చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి అనేది ఒక ఆలోచన సరళి. అంటే ఒక మనం ఒక పట్టిక అంటాం కదా, అలా ఏర్పరచుకోవాలి. అంటే ఈ నెలలో ఎంత ఉన్నాయి, ఎంత ఖర్చు చేసుకోవాలి అంటే ఒక బడ్జెట్ వేసుకోవాలి. అలా బడ్జెట్ వేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి, అప్పుడు వీళ్ళకి బాగుంటుంది. అయితే భగవంతుని ఆరాధన చేయాలి, డెఫినెట్లీ గురువుని ఆరాధన చేయాలి, దత్తాత్రేయ స్వామి పారాయణం చేయాలి, రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేయాలి. అలానే సర్ప ఆరాధన కూడా ముఖ్యం. అంటే నాగరాజాయుద్ధే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకా గర్భ సంభూతం తమ్ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, అలానే గురువుకు సంబంధించింది దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ్ నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని, అలానే కేజింబో శనగలు దానం చేయటం, సర్పదానం చేయటం వల్ల వాళ్ళకి గుడ్ రిజల్ట్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుందమ్మా. నమస్తే గురువు గారు. నమస్కారం.